₹1,290కి ఒక్క గజం భూమి. అది హైదరాబాద్కి దగ్గరలో, అలాగే నిమ్స్కి అతి దగ్గరలో మీకు దొరుకుతుందంటే నమ్ముతారా? ఎస్ సార్. మనం అలాంటి వెంచర్లోనే ఇప్పుడున్నాం. మనం నిమ్స్ బోరో వారి ఆక్స్రిడ్జ్ వెంచర్లో మనం ఇప్పుడున్నాం. ఈ నిమ్స్ బోరో ప్రత్యేకత ఏంటంటే, ఇప్పటికే 1600 ఎకరాల్లో ఈ వీళ్ళు వెంచర్ స్టార్ట్ చేసి హాట్ కేక్స్లా అమ్ముడిపోయాయి. ఎందుకంటే చాలా తక్కువ ప్రైస్కి ఎక్కువ ల్యాండ్తో వీళ్ళు ముందుకు వస్తున్నారనమాట. కేవలం గజం ₹743. ఇక్కడ మనకు తీసుకున్నట్లయితే 2 వెంచర్స్ ఉన్నాయండి. ఒకటి ₹743 గజం అయితే, ఇంకొకటి ₹990. మనకి ఈ వెంచరు తీసుకున్నట్లయితే నారాయణఖేడ్, మనకి అక్కడ కనిపిస్తుంది చూడండి, నారాయణఖేడ్ ఊరికి చాలా దగ్గర, ఆ పట్టణానికి చాలా దగ్గరగా కనిపిస్తుంది. కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఈ వెంచర్ అనేది ఉందన్నమాట. మనకి హైదరాబాద్ నుంచి తీసుకున్నట్లయితే 2 అవర్స్లో మనం హైదరాబాద్ పటాన్చర్ ఓఆర్ఆర్ నుంచి స్టార్ట్ అయితే 2 అవర్స్లో మనం ఇక్కడికి చేరుకోవచ్చు అనమాట. అలాగే NH16 4-లైన్ వైడ్ రోడ్స్ ఉండటంతో ఇక్కడ మనం చేరుకోవడానికి చాలా ఈజీ అవుతుందన్నమాట. మనకి దీనికి రావటానికి ఎయిర్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్ చెప్పుకోవాలి. మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే నిమ్స్కి అతి దగ్గరలోని, మనకి నిమ్స్ నిమ్స్ అంటుంది ఏంటి అనుకుంటున్నారు కదా, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు 13,500 ఎకరాల్లో మల్టీ నేషనల్ కంపెనీస్ని ఇక్కడ స్టార్ట్ చేశారండి. ఆటోమొబైల్స్ కానీ, లేకపోతే ఎలక్ట్రానిక్స్ గూడ్స్కి సంబంధించినవి కానీ, మనకి ఈ 13,500 ఎకరాల్లో కూడాను చిన్న చిన్న మైక్రో యూనిట్స్ కింద మనకి ఇక్కడ చేస్తున్నారు. మహీంద్ర వాళ్ళకు కూడాను ఇక్కడ మనకి ఏదైతే యూనిట్ ఉందో, కార్ల తయారీ యూనిట్ ఉందో, అది కూడా స్టార్ట్ చేసే దీంట్లో ఉన్నారనమాట. సో ఈ నిమ్స్కి మనకి కూతవేటు దూరంలో ఉందన్నమాట. మనకి ముంబై హైవే వైపు, అలాగే సదాశివపేట జహీరాబాద్లోని మనం ఇప్పుడు ల్యాండ్స్ చూస్తున్నాము. ఎందుకంత పెరిగాయినంటే కేవలం నిమ్స్ వల్లేనండి. ఈ నిమ్స్ వల్లే అక్కడ మనకి రియల్ ఎస్టేట్ అనేది అంతలా ఊపందుకుందనమాట. అవన్నీ లెఫ్ట్ సైడ్ ఉంటే ఇది మనకి రైట్ సైడ్ ఉంది. మన నిమ్స్ బోరో వెంచర్ అనేది రైట్ సైడ్లో ఉంది. చాలా తక్కువ ఖర్చుతో మనకి ఇక్కడ ఎక్కువ ల్యాండ్ రావడంతో పాటు ఇంకొక ఇదేంటంటే, వీళ్ళు ఫామ్ ల్యాండ్ ఇస్తున్నారు కాబట్టి మనకి, మనం ఇక్కడికి వచ్చి ఉండే వరకు అది వేస్ట్ కాకుండా ఉండటం కోసం వీళ్ళు మల్బార్ ట్రీస్ కానీ, శ్రీగంధం ట్రీస్ కానీ ఇక్కడ నాటి వాళ్లే మెయింటైన్ చేసి, అవి గ్రో అయిన తర్వాత 10 to 12 ఇయర్స్ తర్వాత అవి కట్ చేసి మనకి అందులో 50% ఇస్తారనమాట. సో కేవలం 6 లక్షలు ఇన్వెస్ట్మెంట్తో 5 గుంటల భూమి తీసుకోవటమే కాదు, ఫ్యూచర్లో దీని మీద మనకి దాదాపు 1.5 నుంచి 2 కోట్ల వరకు మనకి లాభాలు వచ్చే ఇది ఉంటుందన్నమాట. పిల్లలు ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని ఎవరైనా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే కేవలం వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఈ నారాయణఖేడ్ వెంచర్ అని మాత్రమే చెప్పుకోవాలి. మనకి తీసుకున్నట్లయితే ఇంకా దీంట్లోని ప్రాఫిట్స్ ఏమున్నాయి అని తీసుకున్నట్లయితే, రైతు బీమా, రైతు బంధు ఇవెలా వస్తాయని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు మనకి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరణి పోర్టల్ అని చెప్పి మనకి ప్రవేశపెట్టింది. ఈ ధరణి పోర్టల్లోనే ఇది రిజిస్ట్రేషన్ అవ్వటం వల్ల మనకి వెంటనే స్పాట్లోనే మనకి పాస్బుక్ వస్తుంది. మనకి స్పాట్ రిజిస్ట్రేషన్ అవైలబిలిటీ కూడా ఉంటుందన్నమాట. సో ఇదండి ఇక్కడ ఈ వెంచర్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్. ఖచ్చితంగా మీరు ఫ్యూచర్లో మీ పిల్లల భవిష్యత్తు బాగోవాలి అనుకుంటే కేవలం తక్కువ అమౌంట్తో ఎక్కువ భూమితో పాటు ఫ్యూచర్లో కూడాను దగ్గర దగ్గర 1-2 కోట్ల వరకు మీరు దీని నుంచి మీరు పొందే లాభం పొందే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇక్కడ 1600 ఎకరాలు ఏకదాటిగా ఎలా అమ్ముడైపోయాయని మీకు డౌట్ రావచ్చు. మనం ఇక్కడ మెయింటెనెన్స్ చూస్తున్నాము. మీకు ఆ 1600 ఎకరాల్లో కూడా మెయింటెనెన్స్ ఎలా ఉందో మీకు చూపించే ప్రయత్నం చూస్తున్నాను. ప్రస్తుతం మనం ఈ వెంచర్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ మెయింటెనెన్స్ కూడా మీకు చూపిస్తున్నాను. చూడండి, ఎంతో నిబద్ధతతో ఎంతో పర్ఫెక్ట్గా ప్లాంటేషన్ అనేది చేసి ఇక్కడ మనకి వెంచర్లో ఉన్నది. అలానే మెయింటైన్ చేసి అలా వదిలేకుండాను, మొక్కలు వేసాము అని వదిలేకుండాను చాలా ముద్దుగా వాటిని పెంచుతున్న తీరును కూడా మనం చూస్తున్నాము. ఇది వాళ్ళు కస్టమర్స్, రిపీటెడ్ కస్టమర్స్ ఇక్కడికి వచ్చి ఇక్కడ ల్యాండ్ పర్చేస్ చేయడానికి ఇది మెయిన్ రీజన్ అని చెప్పుకోవచ్చండి. రిపీటెడ్ కస్టమర్స్తోని 1600 ఎకరాలు కాదు, ఇప్పుడు కూడా మనకి ఈ వెంచర్లో కూడాను 60-70% అయితే కంప్లీట్గా ప్లాట్స్ అయితే సేల్ అయిపోయాయి. ఇప్పుడు మనం ఇంకా ఒక 30% మాత్రమే ఉంది. ఈ నెల ఆఖరికల్లా మొత్తం అవి కూడా అయిపోయే ఛాన్స్ ఉన్నాయి. ఎంత తొందరగా మీరు ఇక్కడికి వచ్చి ఈ ప్లాట్స్ కొనుక్కుంటారో మీకు అంత మంచిదని చెప్పాలి. మీకు మరిన్ని వివరాలు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్ కానీ, స్క్రోల్ అవుతున్న నెంబర్కి కానీ కాల్ చేసి ప్రయత్నం చేయొచ్చు.